జూన్ 4 మనఃపూర్వక కానుక నిర్గమకాండము 25వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా మోషకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకునవలను. నిర్లక్ష్యంగా ఉండే ఓ స్కాట్లాండ్ వ్యక్తి ఓ పెన్నీ నాణెం అని పొరబడి కానుక పళ్ళెంలో ఓ పావు పౌండ్ నాణ్యాన్ని విసిరేశాడు. తన తప్పు గుర్తించిన వెంటనే అతడు దాన్ని తిరిగి ఇచ్చేయమని అడిగాడు. ఆ పరిచారకుడు నిరాకరించేసరికి ఈ స్కాట్లాండ్ వ్యక్తి, సరే సరే, పరలోకంలో నాకు దానికి తగిన మొత్తం దొరుకుతుంది అని గునిగాడు. ఆ పరిచారకుడు, లేదు లేదు, నీకు ఒక పెన్నీకి తగిన మొత్తం దొరుకుతుంది అన్నాడు. దేవుడు స్పష్టపరిచేది ఏమిటంటే, ఆయన కోరుకునే కానుకలు మనఃపూర్వకంగా ఇచ్చినవి మాత్రమే. ఆయన ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి సూచనలు ఇచ్చినప్పుడు ఆయన మోషకు ప్రత్యేకంగా చెప్పింది ఏమిటంటే, మోషే ఆ నిర్మాణ సామాగ్రి మనఃపూర్వకంగా అర్పించు వాని నుండి మాత్రమే తీసుకోవాలని. ఇదే సత్యం 2 కొరింథీ 9:7 మళ్ళీ చెప్పబడింది. సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 2 కొరింథీ 9:7 ఉత్సాహముగా అని తర్జుమా చేసిన గ్రీకు మాట ఇంగ్లీష్లోని హిలేరియస్ అనే పదానికి మూలమైన పదం. దేవునికి ఇవ్వడం అనేది ఏదో మంచి అనుభూతి మాత్రమే కాదు, అది పొర్లుకొచ్చే సందడిగా ఉండే ఉల్లాసభరితమైన ఓ అనుభవం. దేవునికి మనమిచ్చే కానుక మన బాధ్యత. 1 కొరింథీ 16:2 అయితే అది అంతకు మించినది కూడా. అది దాదాపు పరవశానికి సమానమైన ఆనందం. మనకు సమస్తాన్ని ఇచ్చిన దేవునికి చిన్న మొత్తాన్ని తిరిగి ఇవ్వడం కూడా ఆనందం కలిగించే కారణమే. ఈరోజు దేవునికి ఇచ్చే అవకాశం కోసం కనిపెట్టండి. మీరు మనఃపూర్వకంగా ఆనందంతో కూడిన వైఖరితో మీ సమయాన్నిచ్చినా, మీ తలాంతునిచ్చినా, మీ భౌతిక వనరులనిచ్చినా, అదెల్లప్పుడూ దేవునికి అంగీకరింపతగినదే. ఇచ్చేవారి వైఖరి కానుకలో ఒక ఆవశ్యకమైన అంతర్భాగమే. దేవుడు మిమ్మును దీవించునుగాక.